నమస్తే, వెల్కమ్ టు పిటివీ న్యూస్ అప్డేట్ చూద్దాం. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని, కుల మతాలకు అతీతంగా అందరికీ చీరలను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ చీరలు సుమారుగా కుకుర్పల్లి కాన్షియస్లో 30,000 చీరలను మొత్తం కాన్షియస్ మొత్తంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుక ఇవ్వడం నిజంగా దేశ చరిత్రలోనే నిజంగా బతుకమ్మ పండుగకు సంప్రదాయం, మన తెలంగాణకు సంప్రదాయ ప్రకారమైనటువంటి బతుకమ్మ పండుగ. అందులో ఓన్లీ హిందువులకు కాదు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈరోజున బతుకమ్మ చెల్లిస్తూ ఉన్నారు. ఇంత మంచి ఆలోచన ముఖ్యమంత్రి రావడం నిజంగా ఎంతో అదృష్టకర విషయం. ఆడపడుచులు 30,000 కుటుంబాలు మా కాన్షియస్లో నిరుపేదలు తీసుకుంటారంటే నిజంగా ఎక్కడ ఏ చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి ఆ భాగంగానే ఈరోజు ఆడపడుచులు మంచి చీరలు మన రాష్ట్రం అనేది దాన్ని తయారు చేసి మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకర విషయం. దీనికి మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామాలలో హరిత శోభ సంతరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దిల్వార్పూర్ మండలంలో పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రకృతి వన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వనాల ఏర్పాటు వల్ల పచ్చదనంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని, ప్రజల మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి వివరించారు. నిర్మల్ జిల్లాలో ఇటీవలే 100% పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో ఒక మంచి డిసిప్లిన్తో, ఒక మంచి క్రమశిక్షణతో మరి దాదాపుగా 8-9 ఎకరాల స్థలంలో మనము పల్లె ప్రకృతి వనము ఈ రాబో ఒక 3 సంవత్సరాల లోపల ఇది ఒక అటవీ క్షేత్రంగా మారిపోతుంది. పచ్చదనం ఉంటేనే ఎప్పటికైనా మా ఆహ్లాదకరము, మంచికి ఆనందం అనేది. మరి అడవులను, వృక్షాలను చూస్తేనే మనకు ఆనందము, నీళ్ళను చూస్తే కూడా ఆనందం ఉంటుంది. కల్ప స్మగ్లింగ్ కానీ, అడవుల మరి ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి. ఎగవర కూడా చెట్టు కొట్టినా కానీ మనము ఉపేక్షించేలే చూసి ఊరుకున్నట్టు ఎక్కడ కూడా కనబడద్దు. ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా ఇంకా మనము పోలీసుతో చేస్తున్నటువంటి పటిష్టత కాకుండా ఇంకా మనకు ఏమేమి మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసిన పనులు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈ లోలం గ్రామం అంటేనే శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో ఇది ముంపుకునే గ్రామం. నేను ఇప్పుడు కాదని జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి నుంచి కూడా ఈ ముంపు గ్రామాల పైన బాగా ప్రేమ అభిమానంతో ఏది కూడా తక్కువడకుండా ఇంకా వీళ్ళకు ఏది చేసినా తక్కువనే అనే రకంగా నేను ఎక్కడ పోయినా మాట్లాడడం జరుగుతుంది. మన తాలూకాలో 30 గ్రామాలు మునిగిపోయినాయి పోచంపాడులో. ముధోల్లో 22 గ్రామాలు పాక్షికంగా అన్ని కలిపి ముధోలు 22 అంటే మనంతా మునిగిపోలే కానీ పాక్షికంగా మునిగిపోయినాయి ముధోలు కాన్స్టిట్యూన్సీలో. మరి 30 గ్రామాల వల్ల నిజంగా కూడా ఎక్కువ గ్రామాలు సెటిల్ అయినాయి దిలార్పూర్ మండలంలో ఉన్నాయి. కొన్ని లక్ష్మణ్ చందర్లు ఉన్నాయి, కొన్ని నిర్మల్ ఉన్నాయి. ఆ విధంగా మరి మనకు ఇప్పటికి కూడా ఈ గ్రామాలకు చెరువులు లేవు, మరి ఎటువంటి సౌకర్యం లేదు. కేవలము బోర్వెల్ ఆధారంతోనే వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇంకెంత చేసినా తక్కువనేని మనము ఈ గ్రామాల్లో మర్చిపోకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న మరి అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామాలన్నీ కూడా పునర్వైభవం రావడం జరుగుతుంది. మహాత్మా గాంధీ కన్నటువంటి కళలకు సాకారం జరుగుతుంది. గ్రామాలన్నీ కూడా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ఇవాళ మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో మరి పచ్చదనంతో ఆహ్లాదకరంగా మరి పరిశుభ్రంగా ఉంటుంది. ఈ కరోనా వైరస్లో కూడా మరి మనందరం కూడా గతంలో డెంగ్యూ జ్వరాలు వచ్చి పిల్లలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చి దవాఖానలోనే మనము ఎన్నో రకాల ఇబ్బందులు పడేవాళ్ళం మనం. అటువంటిది కోవిడ్ టైంలో ఎవరికి జ్వరం వచ్చి పోతే కోవిడ్ ఎక్కడ ఉంటారని చెప్పి ఆ జ్వరం లేదు, పిల్లలకు ఎటువంటి కూడా జబ్బు లేకుండా ఉన్నది. ఇంకా కోవిడ్ పోలేదు, మరి దగ్గరకు వచ్చింది, పోతున్న లక్షణాలు కనబడుతున్నాయి. అయినా మన జాగ్రత్త మనం ఉండాలి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ముతంగి కిష్టారెడ్డిపేట్ అమీన్పూర్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలకు పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కానుకనే బతుకమ్మ చీరలు అన్నారు. ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, అమీన్పూర్ ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీపీ దేవానంద్, కిష్టారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నిర్ణయాలు ఇది ఆషామాషి నిర్ణయాలు కాదు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, పెన్షన్స్, ముసలి వాళ్ళకు పెన్షను, భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షను, ఒంటరి మహిళలకు పెన్షను, 1,000 నుంచి 200 కాడికి 1,000, 1,000 కాడికి 2,000. ఈరోజు వికలాంగులకు 3,000. ప్రతి నెల గవర్నమెంట్ నౌకరీ చేసిన వాళ్ళకి అకౌంట్ ఎట్లా పడతాయో, ఎంఆర్ఓకి ఎండిఓకి ఏ విధంగా శాలరీ వస్తుందో మీకు ఆ విధంగా మీ అకౌంట్లకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ ఇంకా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. కడుపులో పుట్టిన బిడ్డ పోషకాహారం అందిస్తా ఉన్నాం. పుట్టిన బిడ్డకు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీ పోయి పుట్టిన గర్భిణీ స్త్రీ పోయి ఆసుపత్రిలో పరిశుద్ధి అయితే వారికి కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నాను. 1,500 రూపాయలు ఇస్తా ఉన్నాను. ఇవన్నీ ఇట రైతు బీమా, రైతు పెట్టుబడి, రైతు వ్యవసాయం చేసుకునే సంవత్సరానికి 10,000, రైతు చనిపోతే ఇక దినకర్మ కాకుండా ఒక గుంట ఉన్నా, ఒక ఎకరా ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా 5,00,000 రూపాయలు రావడం జరుగుతూ ఉన్నది. పార్టీలో ఇప్పుడే బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది. చీరల పంపిణీలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ కూడా ఇప్పటివరకు ప్రతి కాలనీ వేస్గా, ప్రతి కౌన్సిలర్ వేస్గా తీసుకొని రివ్యూ కూడా చేయడం జరిగింది. ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ మంచినీటి సమస్య ఇప్పటికీ 90% వెళ్ళిపోయింది. ఇంకొక 10% అక్కడక్కడ ఉంది కాబట్టి దాన్ని రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలోనే వాటరు మిగతా కాలనీలకు కూడా సఫిషియెంట్గా ఇవ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మన పెద్దలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని నిధులు కూడా మున్సిపాలిటీకి రిలీజ్ కావాలి ప్రభుత్వం నుంచి. వాటిని కూడా త్వరలోనే మాట్లాడి వాటిని కూడా రిలీజ్ చేస్తానని చెప్పి బంజారాహిల్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తల్ని గోషమహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ 10% కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలను తెలంగాణ ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఎంసెట్ అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్
హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెగుబీర 53వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, అధ్యక్షుడు నగేష్, సహాయ కార్యదర్శి కపిల్ తదితరులు పాల్గొన్నారు. బొలీవియాలో విప్లవం తీసుకురావాలని చెప్పి గలలుగన్న యంగ్ డైనమిక్ లీడరు, ప్రపంచ యువతకు ఆదర్శ నేత కామ్రేడ్ చెగువీర సామ్రాజ్యవాదుల చేతిలో చనిపోయి నేటికి 53 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు కామ్రేడ్ చెగువీర 53వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. పుట్టింది ధనిక కుటుంబంలో, వృత్తిరీత్యా డాక్టర్ అయినా సమాజంలో ఈ అసమానతలనే సామాజిక రుగ్మతలను తొలగించాలని చెప్పేసి ప్రపంచం మొత్తం సమసమాజం రావాలని చెప్పేసి కళలు కానీ ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలను దోపిడీ చేసే దోపిడీ శక్తులకు నియంతలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించి క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో, రాహుల్ క్యాస్ట్రోలతో కలిసి విప్లవాన్ని జయప్రదం చేసి క్యూబా విప్లవం జయప్రదమైన తర్వాత అక్కడ మంత్రిగా పనిచేసి అది కూడా వదిలేసి బొలీవియాలో విప్లవం సాధించాలని చెప్పేసి గెరిల్లా పోరాటాల్లో చేసిన యువత చెగువీరాని ఈరోజు యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని నిరంతరం అధ్యయనం చేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. జోహార్ చెగువీర. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్టా మధుకర్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజలు బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. మంథని మండలంతో పాటు రామగిరి, నాగేపల్లి, కమాన్పూర్ మండల కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చీరను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డల కోసం బతుకమ్మ సద్దుల పండుగని తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి పండుగ. ఈ పండుగకి చీరల్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహణలో భాగంగా ఈ సంవత్సరం అయితే ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసు. డబ్బు ఇబ్బంది ఉన్నప్పటికీ చీరలను ఇవ్వడంలో మాత్రం అశ్రద్ధ వహించలేదు ముఖ్యమంత్రి గారంటే కారణం రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆడబిడ్డలని ప్రేమించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇవాళ బతుకమ్మ చీరలు కూడా మొదటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే వరకు దినదిన అభివృద్ధిలో భాగంగా ఇవాళ మంచి క్వాలిటీ తోటి అందంగా కనబడుతూ క్వాలిటీ గల చీరల్ని ఇవాళ మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము. ఇవాళ పుట్టిన బిడ్డ కానుండి పెళ్ళై తర్వాత ప్రసిద్ధ అయి ఇంటికి పోయే వరకు కూడా కేసీఆర్ గారే 104 నెంబర్ గల వాహనాన్ని పెట్టి కేసీఆర్ కిట్టి చింటికి పంపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా మరి సూక్ష్మంగా గమనించాలని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారే పెద్ద కొడుకై కుటుంబం పెద్దయి ఇవాళ అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, జరిపిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పథకాలు ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేకం వస్తాయని రావాలని ఆకాంక్షిస్తూ ఆడబిడ్డల చీరల పంపిణీ ఇవాళ ముందొస్తు సద్దుల బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు అక్క చెల్లె. రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.